నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ఐ. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం దిండుపాలెం గ్రామంలో వినాయక విగ్రహాన్ని రోడ్డుపైన ఆపి టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జనం, డీజేతో ఊరేగింపుకు అనుమతులు లేవని పోలీసులు ఆంక్షలు విధించారు. వైసీపీ ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం నిమజ్జనంకి సౌండ్ బాక్సులు, డీజేలకి అనుమతినిచ్చిన పోలీసులు టీడీపీ వారు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనానికి సంబంధించి సౌండ్ బాక్సులు, డీజేలకు అనుమతులు నిరాకరించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ట్రాఫిక్ జామ్తో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నా పేరు అంజిరెడ్డి అండి. దుండిపాలెం గ్రామంలో చేసినటువంటి గంజరబాయన వారి సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని కావాలనే పార్టీ కక్షలతో ఈ విగ్రహాన్ని ఊరేగింపు లేకుండా ఆపేయటం జరిగింది. దానికోసం మీ ధర్నా చేస్తున్నాం. కనుక ఈ ధర్నా మా ఆయన దయించి ఈ ధర్నాకు అందరు సహకరిస్తే ఈ ఊరిలో ఎంతో ఉత్సాహంగా గణేష్ నిమగ్న కార్యక్రమం చేస్తామని అందరికీ మనవి చేసుకుంటున్నాం. పార్టీ వైసీపీ వాళ్ళు కావాలని ఈ బొమ్మను ఆపేశారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఏం చెప్తున్నారు? ఇలాంటి ముందు జరగకుండా చూడాలని చూస్తున్నాం. చరిగితే మాత్రం మేము ఊరుకోమని మరీ హెచ్చరిస్తున్నాం. ఎవరు వాళ్ళు పోలీసుల ద్వారా వాళ్ళు ఊరేగింపును ఆపేస్తున్నారు. అందుకని మేము దానికి ధర్నా చేస్తున్నాం. మా ఊరేగింపు సక్రమంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. పోలీసులు ఊరేగింపు జరగటానికి లేదు అని ఆపేస్తున్నారు. అది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.